నువ్వు చేయబోయే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? అంటే బేసిక్గా మూవీస్ కావచ్చు టీవీ షోస్ కావచ్చు అవకాశాలు వస్తున్నాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఒక బెనిఫిట్ ఏంటంటే ఒక సింగర్ సాంగ్ పాడితే అంటిల్ వాళ్ళ నేమ్ బయటకు వచ్చేంత వరకు వాళ్ళు చెప్పుకోలేరు. అవును. కానీ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏంటంటే ఆల్రెడీ సినిమా చూసేస్తాడు, అంటే సీన్స్ కానీ ఆ కథ ఏంటో ఇదంతా తెలిసిపోతుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అసలు నీ లైఫ్లో ఎలా ఉంది? ఆ మూవీ మొత్తం చూస్తానండి. నాకు ఆల్మోస్ట్ మా చేత మిమిక్రీ ఆర్టిస్ట్ చేత ఎక్కువగా డబ్బింగ్కి ఎక్కువ ఎందుకు రిఫర్ చేస్తారంటే సినిమాలో ప్యాచ్ వర్క్స్ అంటారు. అవును. ప్యాచ్ వర్క్స్ అంటే ఏంటంటే కనుక ఏదో ఒక హీరో ఉంటాడు, ఆ హీరో దగ్గరికి ఒక టీ తీసుకున్న పర్సన్ వస్తాడు, లేదా ఒక కానిస్టేబుల్ వస్తాడు, లేదా ఒక పర్సన్ వచ్చి ఏదో మాట్లాడతారు, సార్ ఇలా పలాని ఏరియాకి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఓ కానిస్టేబుల్ వస్తుంది, ఏ బాబు నేను ఎస్ఐ గారు రమ్మన్నారు త్వరగా రా స్టేషన్కి, ఎందుకంటే ఆయన నాకు తెలియదు ఆయనతో వచ్చి మాట్లాడు అని అంటారు. అలాగే ఒక 100 క్యారెక్టర్స్ ఉంటాయి చిన్న చిన్నగా, అలా వచ్చి వెళ్ళిపోయి వెళ్ళి క్యారెక్టర్లో ఆ 100 మందిని తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పనివ్వరు. ఆ 100 మంది వచ్చి డబ్బింగ్ చెప్పరు. అవన్నీ డబ్బింగ్ ఆర్టిస్ట్లుగా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా మేమే ఫిలప్ చేస్తాం. అలాగే ప్యాచ్ వర్క్స్, ఒక సినిమాలో దాదాపుగా 15 మంది వాయిస్ మోడ్యులేషన్ ఇచ్చాను నేను. ఒక సినిమాలోనే 15 మంది క్యారెక్టర్లు ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చూపిస్తాను. జనరల్గా ఎవరో వస్తారు, ఒక కానిస్టేబుల్ వస్తారు, ఏ ఇంట్లో ఇక్కడ ఉన్నావు, ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారంట, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సార్ రమ్మన్నా స్టేషన్ పద, అన్నా ఇక్కడ పంజాగుట్ట ఎట్టుకోవాలన్నా, అట్లా వెళ్తావా, సరే థ్యాంక్ యూ అన్నా, అరే ఏంద్రా నువ్వు ఇక్కడ నిలబడ్డావు అన్నా, జర టైం ఎంత అయింది అన్నా, జర ఫోన్ ఇవ్వ అన్న, పోరికి ఫోన్ చేసుకోవాలి. ఇలాగా డిఫరెంట్ వాయిసెస్ని అక్కడ వచ్చినవంటి ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి అతనికి ఉన్న వంటి వాయిస్ని ఫస్ట్ పైలట్ వినిపిస్తారు. అతని వాయిస్ ఒకసారి వినండి రవి అంటారు. ఆ వాయిస్ విన్న తర్వాత ఆ వాయిస్ నాకు వచ్చింది అనుకోండి, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, హస్కీ బేస్ వాయిస్ ఉంటుంది, హస్కీ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, హై టెంప్ ఉంటుంది, లో టెంప్ ఉంటుంది, ఇలా అన్ని వాయిసెస్ని ఒక సినిమాకి నేను దాదాపుగా చెప్పడం వల్ల ఆల్మోస్ట్ సినిమా మొత్తం చూసేస్తాను. ఓకే.